హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈరోజు పాపే మా జీవన జ్యోతి సీరియల్ అయితే వచ్చేసాను ఇంకా సీరియల్ అయితే సూపర్గా ఉందండి ఈరోజు ఎందుకంటే ఆదిత్యకి రాసే మందులో బొబ్బలు వచ్చే మందు కలిపారు కదా ఒక మనిషి ఆ మనిషి ఎవరో మొత్తానికి ఆనంది వాళ్ళ అమ్మకి తెలిసిపోయింది కదా కాబట్టి ఆనంది వాళ్ళ అమ్మ ఈరోజు ఎవరైతే బొబ్బలు రావటానికి మందు కలిపారో వా ఇంట్లో వాళ్ళకైతే నిజం చెప్పేస్తుందన్నమాట ఇంకా తినబోతు రుచులెందుకు హ్యాపీగా నేను చెప్పేస్తుంటాను మీరు వినేసేయండి ఆ పని చేసుకోవాలి ఈ పని చేసుకోవాలని ఏం టెన్షన్ పడద్దు మీ పని మీరు చేసుకుంటూ చక్కగా ఫోన్లో నా ఛానల్లో నా వీడియోనైతే నొక్కేసేయండి హ్యాపీగా వచ్చే నా వీడియో వినేస్తూ మీ పని అయితే మీరు చేసేసుకోండి ఇంకా సీరియల్ చెప్పమంటున్నారు కదా నాకు అర్థమైపోయింది ఇంకా సీరియల్లోకి అయితే వెళ్ళిపోతాను వినేసేయండి ఇంకా పాపే మా జీవన జ్యోతి సీరియల్లో నేను ఆనంది ఆనంది సారీ నట్టి కూడా వచ్చేస్తుంది అండి చూడటానికి వాళ్ళమ్మ చాటుగా వస్తుంది కదా ఇంకా పద్మ ఇంకా దొంగ చాటుగా వస్తుంది ఎవరు వచ్చారా అని చెప్పేసి మొత్తానికి ఆదిత్య వాళ్ళమ్మ సునందా కనిపెట్టేస్తుంది ఇంకా వచ్చింది ఆనంది వాళ్ళమ్మ అని తెలిసి పామైపోతారు ఇంకా ఆనందికి చెప్పాల్సిన విధంగా పాపం సునంద కొంచెం అని చెప్పేసి సునంద వెళ్ళిపోతుంది ఇంకా అలాగే ఆనందితోటి వాళ్ళ అమ్మ అంతా మాట్లాడుతుంది కదా ఎలా ఉన్నావు అమ్మ ఏంటి ఎలా జరిగింది అదంతా కూడా ఇంకా మాట్లాడేసి అయిపోయిన తర్వాత అప్పుడు ఆనంది అంటుంది అన్నమాట అమ్మ ఇంకా చాలా రాత్రి అయింది నాన్న నీ కోసం వెతుకులాడుతూ ఉంటాడు ఇంకా పదమ్మ వెళ్ళు కానీ కాకపోతే ఒక్కటి చెప్తున్నా విను ఈ ఇల్లు నీ కూతురిల్లు కాబట్టి నువ్వు ఇలా దొంగలాగా భయపడి రామాకమ్మ దర్జాగారా నీ కూతురుతో ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు రామ్మ అనేసి చక్కగా ఆనంది వాళ్ళ అమ్మతోటి చెప్తుంది అనమాట అప్పుడు అమ్మ అంటుంది మీ నాన్న మారేదాకా మనకి ఈ ఇబ్బందులు తప్పవు తల్లి కాబట్టి ఇంక నేనైతే వెళ్తాను అనేసి చెప్తుంది అనమాట అప్పుడు ఆనంది అంటుంది బయట అంత చీకటిగా ఉంది కదమ్మా పద నేను వచ్చి వదిలిపెడతాను అనేసి అంటుంది అప్పుడు పద్మ అంటుంది ఏమొద్దమ్మా నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను నాకు అలవాటేగా వెళ్ళిపోతా అంటుంది వద్దొద్దమ్మ భలే చీకటిగా ఉంది ఉంటాయి ఉండు అనేసి టార్చ్ లైట్ తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ చేతికి ఇచ్చి బయట వాచ్మెన్ ఉంటాడు కదా వాచ్మెన్కి చెప్తుంది అనమాట మా అమ్మని ఇంటి దాకా వెళ్ళి వదిలిపెట్టేసిరా దారిలో కుక్కలు ఉంటాయి కదా జాగ్రత్తగా తీసుకువెళ్ళు అనేసి చెప్తుంది అనమాట అప్పుడు వాచ్మెన్ అంటాడు సరేనమ్మా అనేసి ఆ మాటకి పద్మం అంటుంది అవసరం లేదు తల్లి నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను అనేసి కుక్కలు కుక్కలుంటాయి ఎందుకు ఈ చీకట్లో వాచ్మెన్ వస్తాడు నేను చక్కగా జాగ్రత్తగా వదిలిపెట్టి వస్తాడు అనేసి చెప్పి వాళ్ళ అమ్మతో పాటు వాచ్మెన్ పంపిస్తుంది అన్నమాట ఇంకా ఆనంది వాళ్ళ అమ్మకి నువ్వు బావి చెప్పేసి వాచ్మెన్తో పాటు జాగ్రత్తగా పంపిస్తుంది ఇంకా ఆ పాప ఆనంది బాధపడిపోతూ ఉంటుంది అనమాట మా నాన్న మారాడనుకో చక్కగా మా అమ్మకి ఈ కష్టాలు ఉండవు కదా నన్ను కూతురుగా మంచిగా పెంచుకున్నాడు కాకపోతే ఇలా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక నన్ను కూడా దూరం చేసుకున్నాడు నాన్న నువ్వు మారావనుకో అందరం కలిసి హ్యాపీగా ఉంటాం కదా నాన్న అనేసి మనసులు అనుకుని ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుందనమాట పద్మ కనపడలేదని చెప్పి జ్యోతి వాళ్ళ ఇంట్లో ఊరంతా గుండు గోపురాలు అన్ని వెతికేసి సీనయ్యే ఇంటికి వచ్చేస్తాడనమాట ఎక్కడికి వెళ్ళింది పద్మ ఇంట్లో లేదు ఎక్కడ చూసినా లేదు అనేసి రోడ్డు మీద చూసేపాటికి పద్మ గబగబా ఆతురతోటి కంగారు తోటి ఆ టార్చ్ లైట్ పై చెంగులో దాచుకుంటూ ఇంట్లోకి అయితే వస్తుందన్నమాట ఇంకప్పుడు సీనయ్య అంటాడు ఏం పద్మమ్మ ఎక్కడికి వెళ్ళావు నాకు చెప్పకుండా అందరినీ అడిగాను అనేసి నేను గుడికి వెళ్ళాను అని ఉంటుంది అదే నా గుడికి ఎందుకు వెళ్ళావు నేను వచ్చానుగా రామాలయానికి వస్తే పంతులు గారిని కూడా అడిగాను నువ్వు రాలేదన్నాడు ఇంకెందుకు అబద్ధాలు చెప్తావు నిజం చెప్పు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనేసి నువ్వు రామాలయానికి వస్తావనే నేను శివాలయానికి వెళ్ళాను అయ్యా ఎప్పుడు ఒకే దేవుడికి నా కష్టాలు చెప్పినా ఆయన తీర్చట్లేదు కాబట్టి ఈసారి గుడి మార్చాను అనేసి మంచి గట్టిగా నమ్మకంగా చెప్తుంది పద్మ సీనయ్యకి అప్పుడు సేనయ్య అంటాడు ఇంట్లోనే ఈ పతి దేవుణ్ణి పెట్టుకుని ఊరంతా తిరగటం ఎందుకే ఈ పతిదేవుమో రోడ్లంతా తిప్పుతున్నావు నువ్వేమో దేవుడి దర్శనానికి వెళ్తున్నావా సరేలే చెప్పు అనేసి నాకు అన్నం పెట్టు ఆకలేస్తుంది అనేసి అంటాడనమాట అప్పుడు పద్మమ్మ అంటుందన్నమాట సరేలే ఆకలేస్తుంటే పెడతా లేరా ముందు బువ్వ తినేసి తర్వాత మాట్లాడుకుందాం కానీ గుడికి వెళ్ళాను అంటే నువ్వు అసలు నమ్మట్లేదుగా అంటే నమ్మే నమ్మేను లేవే నిన్ను కాకపోతే ఎవరిని నమ్ముతా అని చెప్పు పద బువ్వ పెట్టేసే నేను కాలు చేతులు కడుక్కొని వస్తానని సీనయ్య బయటికి వెళ్ళి లోపలికి వచ్చే లోపే ఈ పద్మమ్మ టార్చి లైట్ బయట చెగ నుంచి తీసి మే ఎక్కి తగిలిపోతుందన్నమాట అప్పుడు సీనయ్య అంటాడు ఏంటి టార్చి లైట్ ఎక్కడిదే ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు నిజం చెప్పు అని గట్టిగా గదమాయిస్తాడు సీనయ్య పద్మమ్మని పద్మమ్మ అంతకంటే గట్టిగా కూడా పంతులు ఇచ్చాడయ్యా ఏంది పంతులు ఇవ్వకూడదా టార్చి లైటు అందరూ నీలాగే ఉంటారా మంచోళ్ళు కూడా ఉంటారు కాబట్టి నాకు పంతులు ఇచ్చాడనేసి ఇంకా కొంచెం గట్టిగా చెప్తుంది అప్పుడు సీనయ్య ఓహో పంతులు ఇచ్చాడా సరేలే ఈరో ఈ రోజుల్లో టార్చి లైట్ ఇచ్చే పంతులు కూడా ఉన్నారా అనేసి అడుగుతాడనమాట ఎందుకు ఉండరు అందరూ నీలాగే ఏం ఉండరు అక్కడక్కడ ఇంకా మంచివాళ్ళు బతికుండబట్టే ప్రపంచం ఇలా ఉంది కాబట్టి అది అని ఏదో చెప్పబోయేలోపు సీనాయ్ అనుకుంటాడు దీంతో ఇప్పుడు గొడవెందుకురా స్వామి సరేలే ఇస్తే ఇచ్చాడు కానీ రేపు తిరిగి ఇచ్చేసాయి అని చెప్పేసి పద నాకు బువ్వ పెడదు అని చెప్పేసి ఇంకా వెళ్ళేసి అన్నం తినడానికి కూర్చుంటాడు అనమాట ఇంకా పద్మమ్మ అమ్మయ్య బతికేనరా నాయన అనేసి ఇంకా సీనయ్యకి వెళ్ళేసి అన్నం పెడుతుంది ఇంకా సీనయ్య అన్నం తింటూ అనుకుంటాడు బిడ్డ అన్నం తినిందో తినలేదు ఆ సునంద ఇంతకు అన్నం పెట్టిందో పెట్టలేదు అనేసి పాపం బిడ్డ గురించి మనసులో అనుకుంటూ అన్నం తింటూ ఉంటాడనమాట ఇంకా ఈలోపే చిన్న ట్విస్ట్ ఉంది కదా ఏంటంటే ఇంకా వెళ్తుంది పద్మమ్మ వాళ్ళ ఇంట్లో జ్యోతి వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది కదా ఇంకా జ్యోతి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నప్పుడు బట్టలు త్వరగా ఆరేస్తూ ఉంటుంది అనమాట పొద్దున్నే పోయి పని చేసేసుకుంటూ ఉంటుంది ఇంకా జ్యోతమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి పద్మమ్మ పొద్దున్నే పని చేసేసుకుంటుంది ఏమైంది అనేసి ఆలోచిస్తూ ఉంటుందా ఇంకా ఒక పక్కన ఏం జరుగుతుందంటే ఆదిత్యకి ఆనంది గురించి వాళ్ళమ్మ చెప్పింది కదా ఆదిత్య వాళ్ళమ్మ సునంద ఇంకా ఆనందికి డేట్ టైము మూడు రోజులు నీ రూమ్లోకి రాదు అనేసి ఇంకా సరేనండి చెప్పి సరేలే రాకపోతే రాకపోయింది ఆనందిని రెస్ట్ తీసుకోమని చెప్పమ్మా అని నన్ను ఎపిసోడ్లో చెప్పాడు కదా ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో ఏమవుతుందంటే ఆనంద్ వచ్చేసి వీల్ చైర్లో ఇంట్లోపలికి వచ్చేసే లోపు ఆదిత్య ఆనంది చక్కగా పూజ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా ఆనంది పూజ చేసుకుంటుంటూ ఉంటే ఆదిత్య షాక్ అవుతాడు ఏంటి అమ్మేమో మూడు రోజులు ఆనంది పూ డేట్ టైం అని చెప్పింది అప్పుడు పూజ చేయరు కదా మరి ఎందుకు ఆనంది పూజ చేస్తుంది అంటే అమ్మ అబద్ధం చెప్పిందా లేకపోతే అమ్మకి ఆనంది అబద్ధం చెప్పిందా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఈలోపు ఆనంది దేవుడికి హారతి ఇచ్చి వెనక్కి తిరిగి చూసే వాటికి ఆదిత్య బాబు ఉంటాడు ఇంకా ఆనంది ఒక్కసారిగా అన్నమాట ఉలిక్కిబడి బాబు హారతి తీసుకోండి అంటే ఆదిత్య ఏమనుకుండా హారతి తీసుకుంటాడు హారతి తీసుకున్న తర్వాత హారతి ప్లేట్ అక్కడ పెట్టేసి ఆనంది గబగబా ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతుంది అప్పుడు వెనకాల వీల్ చైర్లో వెళ్ళి ఆగు ఆనంది అంటాడు అప్పుడు ఆనంది ఆగుతుంది పాపం అయితే నిజం చెప్పు ఆనంది ఆ అమ్మేమో నిన్న ఇలా చెప్పింది నువ్వేంటి వాళ్ళ పూజ చేస్తున్నావు ఏది అబద్ధం ఏది నిజం నాకు నిజం తెలియాలి నువ్వు నాకు అబద్ధాలే చెప్పవు నిజవేదా చెప్ నిజాలే చెప్తావని నాకు తెలుసు కాబట్టి నువ్వు నాకు ఇప్పుడు నిజం చెప్పు అనేసి ఆదిత్య గట్టి గట్టిగా ఆనందిని అడుగుతూ ఉంటాడనమాట పాప ఆనంది ఏమో ఏమీ చెప్పలేకపోతుంది వాళ్ళ అత్తయ్య వాళ్ళ అత్తయ్య ఏమన్నా అంటుందేమో వాళ్ళ అత్తయ్య గురించి ఆదిత్యకి చెప్పలేదు కదా పాపం ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఈ లోపే వాళ్ళ నాన్న వచ్చేసి ఒరే మీ అమ్మేరా ఆనందిని నీ దగ్గరికి రావద్దని చెప్పింది ఏ కోడలికి అత్త వేయని శిక్ష మీ అమ్మ మీ భార్యకి వేసిందిరా నీ దగ్గరికి రావద్దనింది అసలు నీ రూమ్లో పడుకోవద్దని చెప్పింది నీకు సేవలు చేయొద్దని చెప్పింది నీకు కనపడొద్దని చెప్పింది ఇన్ని కూడా మీ అమ్మే చేసింది ఎందుకు అంటే నీకు మందు వికటించింది కదా దానికి కారణం ఆనందియే అని మీ అమ్మ అనుకుంటుందిరా ఎన్నిసార్లు చెప్పినా మీ అమ్మ వినట్లేదు అనేసి ఇంకా అమ్మ అత్తం చెప్పేస్తూ ఉంటాడనమాట పక్కపా మానంది అడ్డు అడ్డు పడబోతూ ఉంటుంది వద్దు మామయ్య మీరేం చెప్పద్దు అని అయినా కూడా అమ్మ ప్రతి మాట ప్రతి నింద నీ మీదే పడుతుంది కాబట్టి ఏదైతే అరైద్ది నేను ఇవాళ నిజం చెప్పదలుచుకుంటున్నాను చెప్తున్నాను అనేసి సునంద వాళ్ళ ఆయన మొత్తం అట్టిపండు వల్లిసి చేతిలో పెట్టినట్టుగా కొడుక్కి ఆనంది గురించి మొత్తం చెప్పేస్తాడనమాట వాళ్ళ భార్య అంటే ఆదిత్య వాళ్ళ అమ్మ వాళ్ళ భార్యని చేసే హింసల గురించి మొత్తం చెప్పేస్తాడు ఆదిత్య వాళ్ళ నాన్న ఆదిత్యతో ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడన్నమాట ఆదిత్య మమ్మీ మమ్మీ అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఎందుకు నా అన్న అంత గట్టిగా పిలుస్తున్నావు ఇదిగో వచ్చేస్తున్నాగా అని చెప్పేసి సునంద అక్కడికి వచ్చేస్తుంది అనమాట ఏంటి మమ్మీ నువ్వు చేసింది అనేసి గట్టిగా అడుగుతాడు అప్పుడు సునంద అనుకుంటుంది ఓహో వీడికి నిజమంతా తెలిసిపోయినట్టుంది అవును నేను చేసింది కరెక్టే కదా దానికి భయపడాల్సిందేముంది నీకు మందు వికటించడానికి కారణం ఆనంది నీ కాళ్ళకు బొబ్బలు రావడానికి కారణం ఆనంది నిన్ను ఆయుర్వేదం హాస్పిటల్కి తీసుకెళ్లి నీ కాలు బాగు చేపిస్తానని చెప్పి కాళ్ళు రాకుండా చేసింది ఆనంది కదా అందుకే నేను ఇలా చేశాను అనేసి గట్టిగా కొడుకు చెప్పేస్తుంది అనమాట అప్పుడు ఆదిత్య భార్యని వెనక వేసుకొని చక్కగా మంచి మాటలన్నీ చెప్తుంటాడు అమ్మ ఆనంది నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంది రాత్రి భవన్లు సేవ చేసింది అలాంటి ఆనందికి ఇన్ని ఇంత శిక్ష వేయటం తప్పు కదమ్మా ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడమ్మా నేను స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆనంది వేడి నీళ్ళు బాగా పెట్టిందనుకో కాగాల్సిన దానికంటే కూడా ఎక్కువ మోతాదులో వేడున్న నీళ్ళు పెట్టిందనుకో అయిన నేను పోసుకుంటే అది తప్పు అంతేగాని మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చిన మందులు నా చేత మింగిస్తే అది ఆనంది తప్పు కాదు కదా అనేసి చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాడు వాళ్ళమ్మకి అమ్మ కూడా పాపం ఆలోచిస్తూ ఉంటుంది కానీ కాకపోతే ఒక కొడుకు అంటే సునంద కొడుకు బాధపడుతుంటే చూస్తూ ఉండలేదు కదా ఏ తల్లైన కొడుకు బాధపడుతుంటే చూడలేదు కదా కాబట్టి ఇంకా ఆదిత్య మీద ఉన్న ప్రేమతోటి ఆనందిని దూరం పెడుతుంది అన్నమాట ఇంకా ఆ విధంగా అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత సునంద అక్కడి నుంచి ఇదిలిచ్చేసుకొని వెళ్ళిపోతుందన్నమాట పాపము ఆనంది బాధపడిపోతూ ఉంటుంది అత్తయ్య నా వల్లే కదా ఇంత కోపంగా వెళ్ళారు అనేసి అప్పుడు ఆదిత్య వాళ్ళ నాన్న చెప్తాడు అమ్మ ఆనంది నువ్వేం బాధపడమాకు అది కొన్ని రోజులే దానికి కోపం మౌనం అంగీకారం అంటే అది మౌనంగా వెళ్ళింది అంటే అది కూడా నిజమేనని ఒప్పుకున్నందు ఒప్పుకోబట్టే కదా కాబట్టి నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని ఏమీ లేదు నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు ఎప్పటిలాగే ఆదిత్యతోటి ఉండు అనేసి చెప్తాడనమాట చెప్పేసి వాళ్ళ మామయ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఆదిత్య నవ్వుతూ ఆనంది నువ్వు ఎప్పుడు నాతోటి వరకు ఉన్నట్టే ఉండొచ్చు ఆనంది నువ్వు ఆ రూమ్లోనే పడుకోవచ్చు నేనే చెప్తున్నాను కదా అనేసి చెప్తాడు ఆ మాటకి ఆనంది బాధ చక్కగా సంతోషపడుతుంది వాళ్ళ అత్తయ్య కోపంగా వెళ్ళిపోయినందుకు కొంచెం బాధపడుతూ ఉంటుందన్నమాట ఇంకా ఈ ఇంట్లో ఇలా జరుగుతూ ఉంటే ఇంకా జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదమ్మా లాయర్ జ్యోతి వాళ్ళ ఇంట్లో పద్మమ్మ చక్కగా బట్టలు పొదుపు వొద్దు ఉతికేసి ఆరేస్తుంది కదా జ్యోతి అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది కదా ఇంకా ఆలోచించడం ఎందుకు పద్మాని అడిగితే తెలిసిపోతుంది కదా అనేసి పద్మ దగ్గరికి వచ్చేసి ఏం పద్మమ్మ తొందరగా బట్టలు ఉతికేసావేంటి ఈరోజు పొద్దు పొద్దున్నే అనేసి అడుగుతుంది అప్పుడు పద్మమ్మ అంటుంది ఏమీ లేదమ్మా నాకెందుకో మైండ్ బాగోలేదు నా ఒళ్ళు బాగోలేదు అని ఏమైంది జ్యోతమ్మ ఏమైంది పద్మమ్మ అనేసి జ్యోతమ్మ అడుగుతుంది అన్నమాట ఇంకా ఈ జ్యోతమ్మ పద్మమ్మ మాట్లాడుకుంటుంటే దొంగచాటుగా వస్తారండి అలెగ్జాండర్ అలెగ్జాండర్ అనేసి చెప్పుకుంటున్నా గీత అలాగే వచ్చేసేపాటికి జ్యోతి వాళ్ళ కూతురు జీవన ఇద్దరు కలిసి ఎప్పుడు వాళ్ళ పెద్దమ్మ పెద్దమ్మ అనేసి గీతతోటి తిరుగుతూ ఉంటుంది కదా ఈ జీవన గీత చెడిపోయింది కాక ఈ జీవనాన్ని కూడా చెడగొట్టేస్తుంది అదేమో ఆ జ్యోతిమ్మకి సూర్యకి అర్థం కావట్లేదు ఇంకా జీవన గీత మెట్లు దిగి వస్తూ ఉంటే ఈలోపు ఇంకా పద్మాను జ్యోతి మాట్లాడుకుంటూ ఉంటారు కదా వాళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరు దొంగచాటుగా వింటూ ఉంటారన్నమాట వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంట ఒక పెద్దమ్మ అనేసి జీవన వాళ్ళ పెద్దమ్మ అడుగుతుంది ఏమోనే నేను నీటి వైపే ఉన్నాను కదా చూద్దాముండు విందాముండు అనేసి దొంగ చాటుగా వింటూ ఉంటారు అప్పుడు పద్మం అంటుంది అమ్మ నా బిడ్డకి అలా జరగటంకి నాకు చాలా బాధ వేస్తుంది నా బిడ్డకి పాప నమ్మకంతోనే కదా వాళ్ళ భార్య భర్తను బాగు చేయించుకోవాలని చెప్పి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళింది దాని పాటలు ఏది అది పడుతుంది ఇంకా కొన్ని రోజుల్లో నా అల్లుడికి బాగైపోతుంది కాళ్ళు వస్తాయని నమ్మకంతో సేవలు చేసుకుంటూ ఉంది కదా కానీ ఆ మందులో బొబ్బలు వచ్చే మందు కలిపారమ్మా అనేసి జ్యోతి అమ్మ అంటుంది అవును అలా జరగటం చాలా బాధగా అనిపిస్తుంది పద్మమ్మ అని చెప్తుంది అప్పుడు పద్మమ్మ అంటుంది అలా రావటానికి కారణం ఈ ఇంట్లో వాళ్ళేనమ్మా అని జ్యోతి అమ్మ బిట్టరబోయి ఏంటి ఈ ఇంట్లో వాళ్ళ నీ అల్లుడికి కాలు రాకుండా చేయాలనుకుంది ఈ ఇంట్లో వాళ్ళ నువ్వేదో భ్రమ పడుతున్నావు పద్మ అనేసి జ్యోతి గట్టిగా మాట్లాడుతుంది అప్పుడు పద్మ అంటుంది లేదమ్మా ఈ ఇంట్లో వాళ్ళే ఆ విషయం గురించి ముందు సూర్యబాబుతో మాట్లాడి అప్పుడు మీతో చెప్పి నేను వాళ్ళని అడుగుదామనేసి అనుకొని కోపంగా రాబోతుంటే నన్ను సీను ఆపాడమ్మా ఎవరైతే బొబ్బలు రావడానికి మందు కలిపారో ఆయుర్వేదంలో ఆ వీడియో కూడా సీను దగ్గర ఉందమ్మా కాబట్టి నేను అబద్ధాలు ఆడట్లేదు సీను దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నాను అనేసి పద్మ గట్టిగానే జ్యోతితోటి చెప్తుంది అనమాట అప్పుడు జ్యోతి అడుగుతుంది ఎవరు ఇంట్లో మనుషులు ఎవరు అనేసి ఇంకెవరమ్మా మీతో మీ అక్క మీ తోడు కోడలు గీతమ్మే అనేసి చెప్పేస్తుంది అనమాట అప్పుడు జ్యోతి బాగా ఆలోచిస్తూ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి గీతక్క అలా చేయాలనుకుందా అనేసి పద్మ అంటుంది మీ గీతక్క ఏమంత మంచిది కాదమ్మా నీ మీ కూతురు జీవనాన్ని కూడా చెడగొట్టడానికి ట్రై చేస్తుంది ఎప్పుడు చూసినా పెద్దమ్మ పెద్దమ్మ అనేసి పాప మీ జీవన వెళ్తుందా మాయమాటలు అబద్ధాలు అన్నీ చెప్పేసి మీ జీవనాన్ని కూడా మార్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోమ్మా కాకపోతే నా బిడ్డ జీవితాన్ని చెడగొట్టాలని చూసింది ఆ గీతమ్మను మటుకు ఊరుకోను నా వంతు నేను ఆమెకి ఏదో చేయటానికే ట్రై చేస్తా చూడమని చెప్పేసి పద్మమ్మ కోపం కట్టలు తెచ్చుకుంటుందన్నమాట ఏంటి నా వీడియో సీనుగాడి దగ్గర ఉందా అసలు ఏ వీడియో ఉంది అనేసి గీత ఆశ్చర్యంగా జీవన గీత ఇద్దరు ఇంకా కంగారు పడిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళిన విషయము ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు కదా గీతకి మైండ్ పోయినట్టు ఆవిడికి ఏదో బాగు చేపించడానికి తీసుకువెళ్తున్నట్టు యామిని జీవన తీసుకొని వెళ్ళటం గీతని అక్కడేమో కొందరేమో ఆనంది మీద కొందరు ఆదిత్య మీద ఏదేదో కుట్రలు అన్నీ చేశారు కదా అవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇంకా ఈ వీడియో ఉందంటే ఇంకా బయ బయటకు వచ్చేస్తుంది గీత మొన్న గీత మీద అన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా అని గీత బా భయపడిపోతూ వణుకుతూ ఉంటుందన్నమాట ముందు ఎలాగైనా సీను గారి దగ్గర వీడియో మనం రాబట్టాలి అసలు ఆ వీడియోలో ఏముందో మనం చూడాలి అనేసి గీతా జీవన అప్పుడే ప్లాన్లు వేయటం స్టార్ట్ చేసేస్తారనమాట ఇక్కడ జ్యోతి అమ్మ ఇంకా షాక్ నుంచి కోరుకోదనమాట ఏంటి గీతకి ఈ పని చేసేసిందా నేను నమ్మలేకపోతున్నాను పద్మమ్మ అంటే నిజమమ్మ నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను మీ ఇంటి కూడు తింటూ మీ ఇంటి వాసాలు నేను లెక్క పెడతానని చెప్పు అనేసి పద్మ జ్యోతిమ్మతోటి మాట్లాడుతుంది అనమాట అప్పుడు జ్యోతికి పద్మ పద్మ కూతురు అన్న అందరి మీద చక్కగా అభిమానం ఉంది కాబట్టి తను నమ్ముతుంది అది నిజమే కదా మరి కదా ఇంక ఇలాగ జ్యోతి అమ్మ ఆలోచించుకుంటూ ఉండిపోతుంది పద్మమ్మ ఏదో చెప్పాలనుకునే లోపు దూరం నుంచి గీతా జీవన వీళ్ళని చూస్తున్న విషయం పద్మమ్మ చూసేస్తుంది అనమాట ఇంకా అప్పుడు గీతమ్మని ఏం చేయబోతుందో పద్మ ఇంకా సోమవారం ఎపిసోడ్లో అయితే చూసేద్దాం అనమాట మొత్తానికి వీడియో ఎలా ఉందంటారు వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్